అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది అలాగే త్రయోదశి తిది ప్రారంభం మరియు ముగింపు సమయాలను చూద్దాము అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివరాత్రి మనం ముఖ్యంగా జరుపుకునే పండగల్లో శివరాత్రి కూడా ఒకటి శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా జాగరణ ఉపవాసం ఈరోజు శివయ్య లింగరూపంలో ఆవిర్భవించిన రోజు ఈరోజు ప్రతి ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు మనకు ప్రతి నెలలో బహుళ త్రయోదశి వస్తుంది దానిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము కానీ మాఘమాసంలో వచ్చే బహుళ త్రయోదశిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈరోజు శివలింగానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అందులోనూ లింగోద్భవ కాలంలో ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చ్ ఎనిమిది శుక్రవారం నాడు వచ్చింది త్రయోదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందో చూద్దామో మార్చ్ ఏడు గురువారం రాత్రి పది పద్దెనిమిదితో ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే మార్చ్ ఎనిమిది శుక్రవారం రాత్రి ఎనిమిది పన్నెండుతో ముగుస్తుంది ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్